థ్యాంక్ యూ అధ్యక్ష. ఆకలి నిద్ర వచ్చే టైం దాకా మీరు ఇట్లా లాగి ఫస్ట్ అపోజిషన్ అయిన తర్వాత సెకండ్ అపోజిషన్కి ఇవ్వాలి మంత్రి గారు, మీరు ఏమి సభ నడుపుతున్నారు? మీరు ఇంతసేపు మీరు మమ్మల్ని 1 గంట వరకు సీనియర్ శాసన సభ్యులు వారు ప్రతిపక్షం మాట్లాడిన తర్వాత మళ్ళా ట్రెజరీ బెంచెస్ తరఫున మాట్లాడిన తర్వాతనే వారు సార్ లేదు మేము మాట్లాడలేదు సార్, మేము మాట్లాడలేదు ఇవాళ, మాట్లాడలేదు సార్ ఇవాళ అట్లా జన్ నో బడ్జెట్ డిస్కషన్లో నో సార్ బడ్జెట్ నో బడ్జెట్ డిస్కషన్లో ఫస్ట్ ఆ విధంగా మాట్లాడి ఏ విధంగా నడుపుతా ఉన్నారా అంటే ఐ హ్యావ్ టు స్టాండ్ హియర్ టు కరెక్ట్ ద హానరబుల్ మెంబర్స్ స్టేట్మెంట్ హియర్ సార్. సో నేను ఈరోజు ఏం చెప్తున్నాను, ఇప్పుడే మరి మా సోదరులు మాట్లాడినరు వికారాబాద్ సంబంధించిన పరిగి శాసన సభ్యులు, వారు మాట్లాడినా మీరు మాట్లాడినా ఒకటే సార్, వారికి ఎందుకని మేము కొడతా ఉన్నాం. అధ్యక్ష తరాలు మారినా తర రాత మారదాయే, ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు, కానీ రాష్ట్రంలో మా బతుకులు మారడం లేదని, రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఇంకా మన వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, ఏదో న్యాయం జరుగుతుందని, ఈ చట్టసభల్లో ఏదో మా గురించి మాట్లాడతారని, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని, మాకు ఇచ్చినటువంటి మరి ప్రామిసెస్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయని ఎన్నో ఆశలతోటి అట్టడుగు బడుగు బలైన వర్గాలు మన వైపు చూస్తూ ఉంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చల్లో మీరు నన్ను దూషిస్తున్నారా, నేను మిమ్మల్ని దూషిస్తున్నారా, గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని వీళ్ళు, మీరు ఇప్పుడు ఎట్లా నెరవేరుస్తారని వాళ్ళు కాదు అధ్యక్ష, వాళ్ళు నెరవేర్చలేదు, వాళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేసినారు, రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినారు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కదా వాళ్ళని ఓడగొట్టారు అధ్యక్ష. ఈరోజు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు నమ్మి ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఓట్లేసి వీళ్ళు గెలిపించారు కదా, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది కదా అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది రాజకీయ వేదికను ఇక్కడ చట్టసభల్లో మనం ఇక్కడ మాట్లాడుతున్నది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చర్చ ఉండాలి తప్ప ఇలాంటి మరి అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ సమయాన్ని మరి అట్ ద ఎస్ చక్ర ఆఫ్ ద గవర్నమెంట్ మీరు అనవసరంగా టైంని వేస్ట్ చేస్తూ ఉన్నారు అన్న సంగతి నేను మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు గవర్నర్ ప్రసంగం కూడా ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, గవర్నర్ ప్రసంగం అంతా కూడా పూర్తిగా మీ హామీలను మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చదివించారు కదా, మరి బడ్జెట్లో ఎందుకు చదవలేకపోయినారు అధ్యక్ష, బడ్జెట్కి వచ్చేసరికి మీరు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష, బడ్జెట్లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలు కాకుండా మీరు ఏదో ఒక రకంగా మాయ చేసే ప్రయత్నం చేశారు, ఏదో ఒక రకంగా మరి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న సంగతి నేను ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి ఇటు అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా పంపిస్తున్నారు అధ్యక్ష. బహుశా వారు మరి మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రసంగంలో మర్చిపోయినట్టున్నారు, వారు ఇచ్చినటువంటి హామీలు ఎన్నున్నాయో 412 హామీలు, 6 మరి అదే గ్యారంటీల స్కీమ్ల గురించి పూర్తిగా మర్చిపోయినట్టున్నారు, విస్మరించారా మర్చిపోయారా ఒకసారి గుర్తు చేయడానికి కోసం నేను ఈ రకంగా వారికి ఒకసారి మేనిఫెస్టో ఇచ్చి నేను గుర్తు చేస్తున్న సంగతి నేను తెలియజేస్తాను అధ్యక్ష.